हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल हमसा व्लॉग। नेम मी हमसा प्रिया। मुंदुगा अंदर की कूडा हैप्पी विनायक चवती शुभाकांक्षलंडी। इवाल नेनु कोंचेम अक्कडक्कड क्लिप्स अनेदी शूट चेसानु, अदि मीतो शेर चेसुकुंटानु। मन चैनल नि गनुक फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते वेंटने सब्सक्राइब चेसुकुनि पक्कनेन बेल ऐकान प्रेस चेसारंटे ना वीडियो नोटिफिकेशन्स अन्नी मीकु वच्चेस्तायि। सो एक्कड कूडा स्किप चेयकुंडा चिवरि वरकु चूसेयंडि। इंका मार्निंग लेचिन तर्वात फस्ट बंतिपूल कट्टेसानन्नमाट। స్నానం చేసిన తర్వాత బంతిపూలు కట్టేసేసి ఫస్ట్ గుమ్మానికి పెట్టేసాం, తర్వాత మామిడాకులు కూడా పెట్టేసాం। ఇంకా ఇక్కడ వినాయకుడి దగ్గర ఇంకా చిన్న చిన్న డెకరేషన్ మిగిలి ఉంటే అది కూడా చేసేసాం। అరిటాకుల తోటి మామిడాకులు కూడా పెట్టేసాను అన్నమాట। ఇంకా నెక్స్ట్ డాడీ వినాయకుడిని తీసుకొస్తే ఒకసారి వినాయకుడిని జస్ట్ పై పైన కడిగేసాం, మట్టి వినాయకుడు కదా, జస్ట్ అలా చల్లుకొని కడిగేసాను। తర్వాత పసుపు రాసేసాను। మేమైతే ఎప్పుడు ఈ మట్టి వినాయకుని తీసుకొస్తామండి, ఎకో ఫ్రెండ్లీ కదా। వినాయకుడికి తోడుగా ఒక ఇలా రోట్లో ఉండే గుండ్రాయిని పెడతామన్నమాట తోడుగా, దానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టేశాను। ఇంకా వినాయకుడికి కూడా పసుపు రాశాను కదా, జస్ట్ ఎక్కువ కాకపోయినా జస్ట్ పెయింట్ తోటి వైట్ కలర్ జంధ్యం లాగా వేసి తిలకం లాగా పెట్టేశాను। మన బుజ్జి వినాయకుని అయితే ఇలా రెడీ చేసేసుకున్నాను। ఆ తర్వాత ఇంకా పనులైనా అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోదామని వచ్చాను। ఈ శారీ నిన్నే చూపించాను కదా, సో అదే శారీ అండ్ బ్యాంగిల్స్, బొట్టు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను ఈజీగా ఉంటుందని। చూసారు కదా శారీ అయితే కట్టేసుకున్నాను। ఈ వెస్ట్ బెల్ట్ వచ్చేసి నేను రీసెంట్గానే అమెజాన్లో తీసుకున్నాను, 300-400 మధ్యలో పడింది। కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, వెళ్ళి చూసేయండి, చాలా కంఫర్టబుల్గా ఉంది। మేము రెడీ అయిపోయిన తర్వాత వెంటనే పూజ స్టార్ట్ చేసేసాము। ఆల్రెడీ నేను ఇక్కడ వినాయకుడి దగ్గర రెడీ చేస్తుంటే మమ్మీ ప్రసాదాలు వండేసింది, సో పూజ అయిపోయింది। ఇప్పుడు మాది అరౌండ్ 12 వరకు మా పూజ అయితే అయిపోయింది। మన బుజ్జి వినాయకుడు భలే ముద్దుగా ఉన్నాడు కదా। యాక్చువల్లీ మధ్యలో పెట్టుకుందాం అనుకున్నాము, కానీ లైక్ కొంచెం రైట్ సైడ్కి ఉంటే మంచిది అని కొంచెం పక్కకి జరిపామన్నమాట, అందుకే వినాయకుడు మధ్యలోకి రాలేదు। ఇంకా మా మమ్మీ నైవేద్యంగా పాల తాలికలు, కుడుములు, ఉండ్రాలు, అలాగే వడ, పులిహోర చేసింది। ఇంకా తర్వాత లంచ్లోకి అనేసి మజ్జిగ చారు, పప్పు, అన్నం కూడా పెట్టేసింది అనమాట। ఇంకా నేను కొన్ని ఫొటోస్ దిగాను, ఆ ఫొటోస్ కూడా మీతో షేర్ చేస్తున్నాను। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ స్మైలింగ్। బై బై।